ఆనందిని కంపెనీ లీగల్ అడ్వైజర్గా నియమించిన ఆదిత్య సునంద స్టోరీ అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేపు ఎపిసోడ్లో చాలా వరకు ఇలాగే జరుగుతుంది ఇక ఆనంది సునంద ఒప్పుకునేసరికి ఆ విషయం చెప్పడానికి ఆదిత్యకి స్వీట్ని గిన్నెలో పెట్టుకొని వెళ్తుంది ఆదిత్య గారు మీకు ఒక గుడ్ న్యూస్ అత్తయ్య మిమ్మల్ని కంపెనీకి వెళ్ళొచ్చని పర్మిషన్ ఇచ్చారని కానీ ఆ మాటలకి ఆదిత్య అయితే చాలా సంతోషిస్తాడు ఆనంది నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే అవునా ఆదిత్య గారు ఇప్పుడే ఒప్పుకున్నారు అని చెప్పి ఆనంది అయితే అంటుంది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఆనంది నేను అక్కడికి వెళ్తే ఎంతోమంది ఎంప్లాయిస్ రోడ్డును పడకుండా ఉంటారు అని చెప్పి ఇక ఆదిత్య అసలు మా అమ్మ ఎలా ఒప్పుకుంది నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఒప్పుకోలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అత్తయ్య గారిని నేనే ఒప్పించాను అని చెప్పి ఆనంది అయితే అంటుంది ఆనంది నువ్వు ఏదడిగినా సరే మా అమ్మ ఒప్పుకోదు కదా అలాంటిది నువ్వు అడగగానే ఎలా ఒప్పుకుంది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే ఏముందండి నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను కదా నీకేం కావాలో కోరుకో ఏదైనా ఇస్తాను అని చెప్పి అత్తయ్య గారు అడిగారు అందుకే నేను వెంటనే ఆదిత్య గారు ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటున్నారు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేశాను వెంటనే అత్తయ్య గారు ఒప్పుకున్నారు అని చెప్పి ఆనంది చెప్పగానే ఆ మాటలకి ఆదిత్య అయితే నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఆనంది అసలు నేను ఎలా పొగడాలో నాకే అర్థం కావటం లేదు అని చెప్పి ఇక ఆదిత్య ఆనంది చేతిని పట్టుకొని చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ నా కోరిక నెరవేర్చావు నువ్వు అని చెప్పి ఆదిత్య ఆనందిని పొగుడుతూ ఉంటాడు నువ్వు వచ్చిన తర్వాత నాకు చాలా ధైర్యంగా ఉంది నా జీవితమే మారిపోయింది ఆనంది అని చెప్పి ఇక ఆదిత్య ఆనంది వైపు చూస్తూ ఉంటాడు పొగిడింది చాలే కానీ ముందు నోరు తీపి చేసుకోండి స్వీట్ తినండి అని చెప్పి ఇక ఆనంది ఆదిత్య చేతికి అయితే ఇస్తుంది అదేంటి నువ్వు తెచ్చుకోలేదు అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు నేను తర్వాత తింటాను ముందు మీరు తినండి అని చెప్పి ఆనంది అయితే అంటుంది లేదు లేదు ఇద్దరం తినాల్సిందే ఇదిగో తిను అని చెప్పి ఆదిత్య ఆనందికి తినిపిస్తాడు ఇక ఆనంది ఏమో ఇంకొక బౌల్లో స్వీట్ తీసుకొని వస్తాను అని అంటే పర్వాలేదు నేను ఈ స్వీట్ని తింటాను అని చెప్పి ఇక ఆనంది ఎంగిల్ చేసిన స్వీట్ని ఆదిత్య అయితే తింటాడు అదేంటండి నేను ఎంగిల్ చేసిన స్వీట్ని మీరు తింటున్నారని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటే నువ్వు ఎంగిల్ చేసిన కాఫీని తాగాను కదా అలాగే స్వీట్ కూడా తిన్నాను చాలా బాగుంది అద్భుతంగా అమృతంలాగా ఉంది స్వీట్ అని చెప్పి ఆదిత్య ఆనందిని పొగుడుతూ ఉంటాడు ఆదిత్య గారిలో ఎంత మార్పు వచ్చింది నా మనసుకి చాలా హాయిగా ఉంది అని చెప్పి ఆనంది ఆదిత్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది తిన ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే చాలండి నాకు చాలు మీరు తినండి అని చెప్పి ఆనంది అయితే అంటుంది అంటే మనం రేపు ఆఫీస్కి వెళ్తున్నాం అన్నమాట నువ్వు కూడా నాతో పాటు రావాలి ఆనంది అని చెప్పి ఆదిత్య అంటే అత్తయ్య గారు నన్ను మీతో పాటు వెళ్ళమని చెప్పారండి అని చెప్పి ఆనంది అయితే అంటుంది ఇంకొక గుడ్ న్యూస్ చెప్పనా అని చెప్పి ఆనంది అంటే ఇంకొక గుడ్ న్యూసా ఏంటది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఎల్లుండు మా కాలేజీ వాళ్ళు నేను స్టేట్ ఫస్ట్ వచ్చానని ఘనంగా సన్మానించాలని అనుకున్నారు అని చెప్పి ఆనంది అనగానే వావ్ చాలా గ్రేట్ ఆనంది కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు కాకపోతే అత్తయ్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటే ఏంటి మా అమ్మ ఒప్పుకో లేదా చెప్పు నేను ఒప్పిస్తాను అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు లేదండి అత్తయ్య గారు ఒప్పుకున్నారు కాకపోతే కాలేజీలో కాకుండా మా ఇంటికి దగ్గరలోనే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని అత్తయ్య గారు ప్రిన్సిపాల్ మేడం వాళ్ళని రిక్వెస్ట్ చేశారు అలాగే అత్తయ్య గారు కండిషన్కి వాళ్ళు కూడా ఒప్పుకున్నారని చెప్పి ఆనంది చెప్పడంతో ఓ అవునా నాకు తెలిసి అమ్మ నా కోసమే ఇలా ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు అదేంటి ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటే ఏమీ లేదు నీకు సన్మానం కాలేజీలో జరుగుతూ ఉంటే మేమందరం కూడా తప్పకుండా రావాల్సిందే కదా అందుకే నేను ఎక్కడ అక్కడికి వచ్చేస్తానేమోనని అమ్మ ఈ విధంగా ప్లాన్ చేసినట్లుంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అదే ఉంటుందండి ఏదైతే నేను మీ అత్తయ్య గారు ఒప్పుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆనంది అయితే అంటుంది చాలా థ్యాంక్స్ ఆనంది చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అయ్యో ఈ రోజు మీరు నాకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పారో ఎన్నిసార్లు చెప్పారో థ్యాంక్స్ అని చెప్పి ఆనంది అంటూ ఉంటే మరి ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను ఆనంది అని చెప్పి ఇక ఆదిత్య ఆనందిని పొగుడుతూ ఉంటాడు ఆ తర్వాత తెల్లవారిపోతుంది ఆదిత్య గారు త్వరగా లేవండి మనం ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇదిగోండి ఈ సూట్ వేసుకుంటారా ఇది వేసుకుంటారా అది వేసుకుంటారా అని చెప్పి ఆనంది సూట్ను చూపిస్తూ ఉంటే పర్వాలేదులే ఆనంది ఏదైనా పర్వాలేదు అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు లేదండి ఇది వేసుకోండి మీరు చాలా బాగుంటారు అందంగా అని చెప్పి ఆనంది అంటే అంటే నేను మామూలుగా అందంగా ఉండనా అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు ఎందుకు అందంగా ఉండరు చాలా బాగుంటారు కాకపోతే ఇది వేసుకొని ఆఫీస్కి వస్తే ఇంకా దర్జాగా ఉంటారు అందుకే అని ఆనంది అయితే అంటుంది సరేలే ఆనంది నువ్వు సెలెక్ట్ చేసిందే వేసుకుంటాను అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు ఇకిద్దరూ కూడా రెడీ అయ్యి బయటికి వచ్చేస్తారు ఇదిగోండి హారతి తీసుకోండి అని చెప్పి ఆనంది ఆదిత్యకి అలాగే వాళ్ళ అత్తయ్య మావయ్యకి హారతి అయితే ఇస్తుంది మొదటిసారి మీతో పాటు నేను ఆఫీస్కి వస్తున్నాను మనం అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందాము అని చెప్పి ఆనంది అనగానే సరేనమ్మ ఆశీర్వాదమే కదా ఇచ్చేస్తాంలే అని చెప్పి శశికాంత్ అయితే జోకులు వేస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ సునంద శశికాంత్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఆనంది నిన్ను నమ్మి మరలా అని నీతో పాటు ఆఫీస్కి పంపిస్తున్నాను అవసరమైతే మేమిద్దరం కూడా మీతో పాటు వస్తాము అని చెప్పి సురంద అనటంతో అయ్యో అమ్మ ఆఫీస్ నాకేమైనా కొత్తనా పర్వాలేదులేమ్మా మీకు వేరే పని ఉంటుంది కదా మీరు ఆ పని చూసుకోండి నేను ఆనంది ఇద్దరం కూడా ఆఫీస్కి వెళ్తాము అలాగే ఆనందికి మన ఆఫీస్ చూపించాలి కదా అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు సరే రండి జాగ్రత్త అలాగే నువ్వు తీసుకొని నిర్ణయం ఏంటో నాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పి సునంద అయితే అంటుంది సరేనమ్మా వెళ్ళొస్తాము అని చెప్పి ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా వాళ్ళ అత్తయ్య మామికి బాయ్ చెప్పేసి కారులో ఆఫీస్కి వస్తూ ఉంటారు ఇక ఆఫీస్లోకి వెళ్ళగానే ఆనంది ఆదిత్య మీద అందరూ కూడా పూలు చల్లి పసుపు గుచ్చాలు ఇస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి గ్రాండ్గా వెల్కమ్ పార్టీ అయితే ఇస్తూ ఉంటారు అయ్యో ఏంటిది ఏంటిది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే మీకు పెళ్ళైంది కదా సార్ అందుకే వెల్కమ్ పార్టీ అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు ఇక ఆనంది ఆదిత్య అలా చూస్తూ ఉండిపోతారు ఇదంతా కూడా మావయ్య చేసినట్లు చేసినట్లున్నారు అని చెప్పి ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది సార్ మీ జోడు చాలా బాగుంది చూడముచ్చటగా పార్వతీ పరమేశ్వరులాగా స్వీట్ కపుల్లాగా అందంగా ఉన్నారు అని చెప్పి ఆనందిని ఆదిత్యని పొగుడుతూ ఉంటారు ఇక ఆదిత్య ఆనంది వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక ఆనంది ఆనందానికి అవదలే ఉండవు సరే బిజినెస్ గురించి ఆలోచిద్దాం పదండి అని చెప్పి ఆదిత్య అనడంతో ఇక ఆనంది ఆదిత్య అలాగే మరికొంతమంది ఎంప్లాయీస్ క్యాబిన్లో కూర్చొని బిజినెస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇక ఆదిత్యకి ఆ ప్రాబ్లం చెప్పేసరికి ఆదిత్య అయితే అసలు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఏంటో అర్థమే కావటం లేదని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది వాళ్ళ ప్రాబ్లంని విన్న తర్వాత ఎందుకు ఆదిత్య గారు అంతా టెన్షన్ పడుతున్నారు మీరు కూల్గా ఆలోచించండి టెన్షన్ పడితే మనం ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడలేము అని చెప్పి ఆనంది అంటూ ఉంటే అది కాదా ఆనంది ఇది బిజినెస్ కదా నీకు తెలియదు అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు నేను ఒక విషయం చెప్పన నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పి ఆనంది అయితే అంటుంది ఏంటి అది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే ఆ ప్రాబ్లంలో నుంచి బయటపడాలి అంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆనంది అనగానే ఆ మాటలు విన్న మిగతా ఎంప్లాయీసు అలాగే ఆదిత్య అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వేరే ఎంప్లాయీసు వెల్డన్ మేడం వెల్డన్ ఎంత బాగా చెప్పారు అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ఆదిత్య కూడా నంది నువ్వు చాలా బాగా చెప్పావు తెలుసా ఇన్ని సంవత్సరాల నుంచి మేము బిజినెస్లో ఉండి కూడా మాకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు నువ్వు చాలా ఈజీగా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆనంది నిజంగా నువ్వు చాలా బ్రిలియంట్ వానంది అని చెప్పి ఆదిత్య అందరూ కూడా పొగుడుతూ ఉంటారు సార్ మీ వైఫ్ స్టేట్ ఫస్ట్ వచ్చిందే కాక మన బిజినెస్లో లీగల్గా అడ్వైజర్ కూడా ఇస్తున్నారు సార్ ఎవరో ఎందుకు సార్ లీగల్ అడ్వైజరు మీ మేడంనే మన కంపెనీలో లీగల్ అడ్వైజర్గా ఉంచితే బాగుంటుంది కదా అని చెప్పి ఎంప్లాయీస్ అనేసరికి ఆ మాటలకి ఆదిత్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అయ్యో నేను లీగల్ అడ్వైజర్ని ఏంటండి ఇప్పుడే కదా నేను ఎల్ఎల్బి పాస్ అయ్యింది నాకు ప్రాక్టీస్ కావాలి అని చెప్పి ఆనంది అంటూ ఉంటే లేదా ఆనంది నువ్వు ప్రాక్టీస్ అనేది ఏమీ లేకుండానే మన బిజినెస్ గురించి ఇంత బాగా ఆలోచించావు అంటే నువ్వు ఎవరి దగ్గరైనా సరే అసిస్టెంట్గా జాయిన్ అయితే నువ్వు మన కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళగలవు లీగల్ అడ్వైజర్గా నేను వెంటనే అమ్మకి నాన్నకి ఈ విషయం చెప్తాను నువ్వైతేనే మన కంపెనీకి లీగల్ అడ్వైజర్గా సరిపోతావు అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు లేదు ఆదిత్య గారు లేదు లీగల్ అడ్వైజర్గా నేను ఉండలేను నాకు అంత నాలెడ్జ్ లేదు అని చెప్పి ఆనంది అంటూ ఉంటే ఇంతకంటే సాక్ష్యం ఇంకే ఇంకేం కావాలి మేడం మీరు చాలా బాగా ఆలోచించారు సార్ నిజంగా ఆనంది మేడం మీకు భార్య కావటం మీరు చేసుకున్న అదృష్టం సార్ ఏ జన్మలోనూ ఏదో పుణ్యం చేసుకున్నారు కాబట్టి మేడం మీకు భార్యగా వచ్చింది అని చెప్పి అక్కడున్న ఎంప్లాయిస్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఆదిత్య అయితే ఆనంది వైపు అలా చూస్తూ ఉండిపోతాడు నిజంగానే ఆనంది నాకు భార్య కావటం నేను చేసుకున్న అదృష్టమా అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఆనంది ఇంక నువ్వేం మాట్లాడకు నేను వెంటనే అమ్మకి విషయం చెప్తాను రేపటి నుంచి నువ్వు మన కంపెనీకి లీగల్ అడ్వైజర్గా ఉండాల్సిందే అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు సరేనండి మీ ఇష్టం మీరు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అత్తయ్య గారు మావయ్య గారు ఒప్పుకుంటే నేను లీగల్ అడ్వైజర్గా ఉంటాను కాకపోతే అని చెప్పి ఆనంది అయితే అంటుంది లేదు మేడం మేము ఎవరు ఆలోచించండి మీరు మాత్రమే కరెక్ట్గా ఆలోచించి హృదయం తీసుకున్నారు ఇలాంటి బిజినెస్ మైండ్ మాకు కావాలి అని చెప్పి ఎంప్లాయీస్ అంటూ ఉంటారు సరే అని చెప్పి ఆనంది అయితే అంటుంది చాలా థ్యాంక్స్ ఆనంది చాలా థ్యాంక్స్ ఈ సమస్య నుంచి నన్ను అలాగే మన ఎంప్లాయీస్ని గట్టెక్కించావు అని చెప్పి ఆదిత్య ఆనందిని పొగుడుతూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య ఇంటికి వెళ్ళిపోతారు అమ్మ నానా ఆనంది ఏం చేసిందో తెలుసా అని చెప్పి ఆదిత్య జరిగిందంతా కూడా చెప్పేసరికి సురంద అలాగే శశికాంత్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అమ్మ మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము ఆనందినే మన కంపెనీకి లీగల్ అడ్వైజర్గా ఉంచాలని అనుకుంటున్నాము నీ అభిప్రాయం ఏంటమ్మా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇంకేంటి ఇంత బాగా ఇంకెవరు ఆలోచిస్తారు మన కోడలు మాత్రమే మన కంపెనీకి న్యాయం చేయగలదు నాకు నాకొకేరా అని చెప్పి శశికాంత్ అయితే అంటాడు అమ్మ నీ అభిప్రాయం ఏంటమ్మా అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే సరేరా నువ్వు తన గురించి చాలా గొప్పగా చెప్పావు కదా నీ ఇష్టం అని చెప్పి సునంద అయితే అంటుంది చాలా థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ ఆనంది మా అమ్మ నాన్న ఇద్దరు ఒప్పుకున్నారు మరి నువ్వు ఓకేనా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే సరే ఆదిత్య గారు మీ ఇష్టం అని చెప్పి ఆనంది అయితే అంటుంది వామ్ ఈ కోడలి పిల్ల బుర్రే బుర్ర అని చెప్పి శశికాంత్ పొగుడుతూ ఉంటే ఇక సునంద మాత్రం మనసులోనే సంతోషపడుతూ ఆనంది వైపు పర్వాలేదు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది